హలో అండి, అందరికీ నమస్తే. చికెన్ నగర్స్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కదండి. పిల్లలైతే ఇంకా ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఆ చికెన్ నగర్స్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. వీడియో మొత్తం చూసి నచ్చినట్టయితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయడం అస్సలు మర్చిపోకండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మరిన్ని మంచి మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా బోన్లెస్ చికెన్ని తీసుకుని ఇలా నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ప్రాసెసర్లో కానీ మిక్సీ జార్లో కానీ వేసుకోవచ్చు. ఈ చికెన్ ఇందులో వేసుకొని 3 బ్రెడ్ స్లైసెస్ని సైడ్కి కట్ చేసుకొని వేసుకోవాలి. 1 టీ స్పూన్కి అల్లం పేస్ట్, 1 టీ స్పూన్కి ధనియా పొడి, 2 టీ స్పూన్ల కారము, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్కి గరం మసాలాను కూడా వేసుకొని, ఉంటే ఆరిగానో కూడా వేసుకోండి కొంచెం, 1 టీ స్పూన్కి సాల్ట్, 1 టీ స్పూన్కి సోయా సాస్, 1/2 చెక్క నిమ్మరసం కూడా దీనిలోకి పిండుకోండి. ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మరీ మెత్తగా పట్టాల్సిన అవసరం లేదండి, కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది. మనకి రెడీ అయిపోయిందండి, ఇలా ఉండాలి. ఇదంతా తీసి ఒక బౌల్లోకి వేసుకోవాలి. 1 టీ స్పూన్కి ఆయిల్ వేసుకొని కొంచెం సేపు కలుపుకోవాలి. అలా కలిపినట్టయితే పిండి స్మూత్ అవుతుంది. ఇప్పుడు చేతులకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని అరచేయిలో ఇలా ప్రెస్ చేస్తూ మనం నగెట్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. నగెట్స్ని స్క్వేర్ షేప్లో కానీ ఇలా సిలిండర్ షేప్లో కానీ చేసుకోవచ్చు. ఈజీగా షేప్ వచ్చేస్తుందండి, పెద్ద ప్రాబ్లం ఏమవ్వదు. ఈ రకంగా చేసుకొని ఒక్కొక్కటిగా ప్లేట్లో పెట్టేసుకోవాలి. అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం పక్కకు పెట్టేసుకొని ఒక ప్లేట్లోకి 1 ఎగ్ని ఇలా పగలగొట్టేసుకొని 1/2 టీ స్పూన్కి మిరియాల పొడి, కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా బాగా బీట్ చేసుకోవాలి. బ్రెడ్ క్రమ్స్ కోసం 4 బ్రెడ్ స్లైసెస్ని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటే ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. బయట కూడా అవైలబుల్గా ఉంటాయి, మీ ఇష్టం. నేనైతే 4 బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని మిక్సీ వేసుకున్నాను. ఇప్పుడు ఈ మనం ప్రిపేర్ చేసుకున్న నగెట్స్ని ఒకసారి మైదాలో మొత్తం డిప్ చేసుకొని, తర్వాత ఎగ్లో, దాని తర్వాత బ్రెడ్ క్రమ్స్లో కూడా ఇలా డిప్ చేసుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న నగెట్స్ని డీప్ ఫ్రిజ్లో స్టోర్ చేసుకొని మనకు కావాల్సినప్పుడు ఎన్ని కావాలంటే అన్ని కూడా వేయించుకొని తీసుకోవచ్చండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న నగెట్స్ని 1/2 అవర్ నుంచి 1 అవర్ వరకు డీప్ ఫ్రిజ్లో పెట్టేసుకొని మనం తీసుకొని అప్పుడు వేయించుకోవాలి. ఫ్రిడ్జ్లో నుంచి తీసేసానండి. ఇప్పుడు మనం నగెట్స్ని వేయించుకుందాము. ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఇలా బాగా వేడైన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో నగెట్స్ని కాల్చుకోవాలి. మరి హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే పైన క్రిస్పీగా అవుతాయండి, లోపల వరకు పచ్చిగా ఉంటుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నట్టయితే పర్ఫెక్ట్గా లోపల వరకు వేగుతాయి. ఇలా తిప్పుకుంటూ అన్ని వైపులా కాల్చుకోవాలి. ఇలా ఈజీగా ఇంట్లోనే నగెట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకొని ఒక టిష్యూ పైన వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇంత ఈజీగా నగెట్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా ఒకసారి ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే పిల్లలు అడగగానే ఎప్పుడంటప్పుడు వేయించి చేయొచ్చు. చూడండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ నగెట్స్ రెడీ అయిపోయాయి. ఇలా సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. కొత్తగా ఈ వీడియోతో నా ఛానల్ చూడడానికి వచ్చిన వాళ్ళు ఒక్కసారి ఛానల్ని చెక్ చేసి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోలతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.